అంబేద్కర్ గారి గురించి, బాబు జగజీవన్ రామ్ గారి గురించి ఇలాగా సామాజిక న్యాయం. ఎందుకంటే ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మాట్లాడాలి కాబట్టి ఆయనకి జగజీవన్ రామ్ గారు, అంబేద్కర్ గారు అందరూ కూడా గుర్తొచ్చారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాదాపు 130-140 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో మీకు బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం పెడతారా మీరు అని అడిగారు. మేము అందరి విగ్రహాలు పెడతాం, అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం, జగజీవన్ రామ్ గారి విగ్రహం పెడతాం, రేపు జ్యోతిరావు పూలే గారి విగ్రహం కూడా పెడతాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. అది మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలన్నటువంటి మాట ఏ రోజు అన్నారు గుర్తుందా మీకు? అసలు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలన్నటువంటి మాట మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడు ఎప్పుడో గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఆ రోజు కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేటువంటి అంశం విజయవాడలో జరిగినటువంటి ఒక దందా ఏదైతే ఉందో, నీకు చెందినటువంటి ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు, ఆ రోజు ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు, ఆ రోజు ఉన్నటువంటి నీ మంత్రులు మహిళల్ని అత్యంత కిరాతకంగా మీరు వాడుకున్నటువంటి తీరు, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అది పెద్ద ఎత్తున ఒక చర్చనీయమైనటువంటి అంశం వచ్చినప్పుడు ఆ రోజు మీకు అంబేద్కర్ గారు గుర్తొచ్చారు. ఆ రోజు నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడుతున్నానని చెప్పి ప్రకటించారు. కానీ ప్రకటించినటువంటి మీరు కనీసం ఒక రూపాయన ఖర్చు పెట్టారా? కనీసం పెట్టేటువంటి దానికి కనీసం ఆ దిమ్మన్న కట్టారా? ఏ రోజు చేయనటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు మళ్ళీ మాకు నీతులు చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నారు? ఈరోజు ఆ పరిస్థితుల నుంచి మళ్ళీ ఆ రోజు ఇంకో మాట అన్నాడు, దళితులుగా పుట్టాలని చెప్పి ఎవరన్నా కోరుకుంటారా అని. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం భారతదేశం. అటువంటి ఇంత పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మన అందరం కూడా, ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి, అణగారినటువంటి వర్గాలకి ఈరోజు సమాజంలో స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం ఉన్నా, లేదా మిగిలినటువంటి అన్ని అందరితో కలిసి ఈరోజు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ముందుకెళ్తా ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల. మీరు అటువంటి అంబేద్కర్ గారిని, అటువంటి ఎస్సీ కులానికి సంబంధించి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలెవరూ కూడా ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలోనో దేశంలో ఉన్నటువంటి ప్రజలు మర్చిపోరన్నటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మీరు చేసి మీరు పెట్టింది ఎవరు విగ్రహాలు? మీరు జాతి నాయకులకు పెట్టరు. అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాలని మీకు మనసు రాదు, జగజీవన్ రామ్ గారు విగ్రహం పెట్టాలని రాదు. కానీ మనం వెన్నుపోటు పొడిచి చంపేసినటువంటి మన మామగారి విగ్రహం మాత్రం మీకు పెట్టాలనేటువంటి తపన ఉంటుంది. సరే, ఎన్టీ రామారావు గారు గారి విగ్రహాన్ని మీరు పెట్టకపోయినా మీ పార్టీ నాయకులు కార్యకర్తలైనా పెడతారు. మీరు ఇటువంటి కనీసం సోషల్ ఇంబ్యాలెన్స్ గురించి, ఆ రోజు అమరావతి ప్రాంతంలో పేదవాడికి భూములు ఇస్తాం, దళితులకి ఎస్సీలకి ఎస్టీలకి మిగిలినటువంటి కులాలకి అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొస్తే, అక్కడ వారికి స్థలాలు ఇస్తే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అటువంటి కులాలతో మేము మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నివసించేటువంటి దానికి ఆస్కారం లేదని చెప్పి ఎఫిడేవిట్ వేస్తావా? మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? మొన్న మార్చి 31వ తారీఖు కల్లా గడిచినటువంటి 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు, 40 సంవత్సరాలే రాజకీయ చరిత్ర అని చెప్పని అంటారు. ఇదో ఇప్పటికే వచ్చి ఆ మాట ఈ మాట చెప్తావు, కానీ నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది చేశాను, లేదా ఆంధ్రప్రదేశ్కి ఇది చేశాను, నా పేరు చెప్తే పలానా పథకం గుర్తొస్తుందని చెప్పి చెప్పానండి. దాదాపు గంటన్నర నుంచి వాయిస్తున్నాడు కదా, చెప్పండి. గంటన్నర సేపు మాట్లాడి ఇంకా బహుశా మాట్లాడుతున్నట్టున్నాడు ఆయన. ఈ మాట్లాడినటువంటి ఆయన ప్రసంగంలో ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నేను ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి కోసం ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి,
లేదా నేను అమలు చేసినటువంటి ఈ పథకాలను ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగమనండి మన పేరు చెప్తే ఒక పథకం గుర్తురాదు మన పేరు చెప్తే ఒక అభివృద్ధి కార్యక్రమం గుర్తురాదు ఏమన్నా అంటే విశాఖపట్నం వస్తే నీకు గుర్తొచ్చేది హుదూద్ తుఫాన్ గుర్తొస్తుంది ఏమన్నా అంటే హుదూద్ తుఫాన్లో వచ్చాను నేను పది రోజులు నేను బస్సులో పడుకున్నాను నేను బస్సులోనే నేను పరిపాలన అంతా చేశాను నేను తుఫాన్ ఆపాను నేను అన్ని ఆపేశాను నన్ను చూసి తుఫాన్ కూడా నేను చూసి ఎవడన్నా భయపడతాడు ప్రకృతి భయపడుతుంది నేను చూసి అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఆ రోజు ఏం చేసావంటే ఆ రోజు కలెక్టరేట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భూముల తాలూకు డాక్యుమెంట్లన్నీ ఎత్తిపోయావు ఆ రోజు మీ కలెక్టర్ కదా ఆ రోజు ఉన్నటువంటి మీ కలెక్టర్ కదా చెప్పారు ఆ రోజు మీరు అధికారం ఉన్నప్పుడు మీ ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నేరుగా ప్రకటించారు హుదూద్ తుఫాన్ సమయంలో అనేక రికార్డ్స్ మాయమైపోయాయనేటువంటి మాట ఆ రోజు మీ ప్రభుత్వంలో నేరుగా మీ కలెక్టర్ ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు మీ హాయంలో దోచుకున్నటువంటి భూములను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 400 పైచిలకు ఎకరాలు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 400 ఎకరాలు దాదాపు 4000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తిరిగి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాం తిరిగి ఇప్పుడు మీరు అంటారు ఆ స్వాధీనంలో ఉన్నటువంటి భూములన్నీ చారిటీ కోసం తీసుకున్నారట వీరు సమాజ సేవ కోసం సొసైటీని కాపాడడం కోసం ఇవన్నీ తీసుకున్నాము ఇవన్నీ మా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ పనిచేస్తున్నాయని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు కేవలం మీ హయాంలో అమరావతిలో ఎంత పెద్ద అయితే స్కామ్ జరిగిందో అదే స్థాయిలో విశాఖపట్నంలో కూడా జరిగిందనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు మేము తిరిగి తీసుకున్నటువంటి భూములు అనేటువంటివన్నీ ఉదాహరణలు ఈరోజు కనీసం సిగ్గు లేకుండా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఈ ద్రోహి అనకథల మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ద్రోహులందరూ కూడా కలిసి ఈ గజదొంగల ముఠా అంతా కూడా కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడి మళ్ళీ తిరిగి పులివెందుల్లో గెలుస్తాం లేకపోతే ఇంకో దగ్గర గెలుస్తాం అని చెప్పి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాం సరే నిజంగా మీకు ఆ ధైర్యం ఉండి మీకు ఆ సాహసం ఉంటే పులివెందుల సంగతి తర్వాత చూద్దాం 2024 ఒక నిజంగా కుప్పంలో మీకు ధైర్యం ఉంటే ఒక సంవత్సర కాలం ఉంది కాబట్టి మీకు ఏదో మొన్న 3 MLC ఎన్నికల్లో మేము గెలిచామనేటువంటి దాన్ని ఏదో వాపను చూసి బలు పనుకుంటా ఉన్నారు కుప్పం రాజీనామా చేయమనండి సరే మీ పార్టీ కార్యకర్తలు అందరూ ఈ మధ్య ఆయన కరిసినట్టు ఈయనకి అరుస్తున్నాడు సీఎం సీఎం అని ఇందాక ఆయన అరుస్తుంటే ఈయన పొంగిపోతున్నాడు చేయమన్నాడు కుప్పం రాజీనామా చేయమనండి కుప్పం రాజీనామా చేసి ఇదిగో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తామనేటువంటి మాట చెప్పానండి ఎప్పుడు మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ముందస్తు ఎన్నికలు ముందస్తు ఎన్నికలు ముందు ఎందుకు అంత ముందస్తు అంత ముచ్చట పడుతున్నారు నాకు అర్థం కావట్లా ఎవరో జీవితకై ఉరిశిక్ష చేసినటువంటి ఖైదీకి త్వరగా వెళ్ళి ఉరేసుకోవాలంటే అంత సరదా పడిపోయినట్టు సరదా పడిపోతున్నాడు ముందస్తు మొదటి రోజు నుంచి మేము అధికారంలోకి వచ్చినట్టు 6 నెలల నుంచి అప్పటి వరకు అప్పుడు స్లోగన్ ఏంటి దేశం అంతా ఒకటే ఎన్నికలు జరుగుతాయి జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి జమిలి ఎన్నికలు వస్తాయి అన్నాడు కింద వారం 10 రోజుల నుంచి ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెప్పాను అంటున్నాడు నేను ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం ఇస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ తిరిగి ఏప్రిల్ మాసంలోనే జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లోనే ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అన్నటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు మీకేమో తొందరపడిపోతున్నారు ఎందుకు అంత తాతాలాడుతున్నారు ఓడిపోవడానికి అంత తాపత్రయ పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 12 నెలల్లో ఎక్స్పైరీ అయిపోతుంది అన్నటువంటి మాట ఏదో మాట్లాడినట్టున్నారు చూసాం ఇప్పుడే ఆయన ఎక్స్పైరీయా మన ఎక్స్పైరీ మన పార్టీ ఎక్స్పైరీయా రేపు 2024లో తెలుగుదేశం పార్టీ ఎక్స్పైర్ అయిపోవడం ఖాయం అందులో ఏ రకమైనటువంటి సందేహమే లేదు
ఏ రకమైనటువంటి అనుమానం ఎవరికి ఉండాల్సినటువంటి పని లేదు. ఈ రోజు ఈ రకమైనటువంటి మాటలు చెప్పి ఇక్కడికి వచ్చి ఎవర్ని మోసం చేద్దామని ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడతామంటే అడ్డంకులు సృష్టిస్తారు, ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే అడ్డంకులు సృష్టిస్తారు. మొన్న G20 మా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించి దాదాపు 157 కోట్ల రూపాయలు విశాఖపట్నం నగరానికి సంబంధించి ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు చూశారు. ఏ ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దీన్ని ప్రచారం చేశారు అనేక సందర్భాల్లో. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి విశాఖపట్నం కానీ విశాఖపట్నం నగరం పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఈ 157 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భం కానీ తీసుకున్నటువంటి సందర్భం కానీ లేదు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.